ఇదేంటిది? జనం లేరు, ఈ అదవులు లేరు, ఏమైపోయారు? నీ పేరు సుశీల. నాకు సుశీల అంటే చాలా ఇష్టం, చెప్పినట్టు అనాలి. వింటాను. ముందు టిఫిన్ తిన్నా. చాలండి, కళ్ళు లాగుతున్నాయి. తలకి స్నానం చేసావా? ఆ కొంపోతుంది. అవును, కొడుతున్నాయి, పేలుగానే ఉన్నాయి. నన్ను ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకోవచ్చుగా, డబ్బులు అక్కర్లా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. అలాగే ఉంచుకుంటాను. అంటే అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అందరూ వచ్చే టైం అయింది, కూర్చోడానికి బరకాలు పరిచారా? చిచి, అసలు మీ పని చెప్పడం నా బుద్ధి తక్కువ. నీ కుళ్ళు సీనుగా. ఇదో సీనుగా, దీనికే మమ్మల్ని ఎలా అంటున్నావు? అక్కడ రామ్మ కూడా ఏం చేస్తున్నా తెలుసా? అదేలుడు, స్టేజ్ మీదకి వెళ్లే ముందు ప్రాక్టీస్ ఉంటది కదా అని చేయిస్తున్నాను. నువ్వు పెద్ద మైకిల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి. నువ్వేం ఫీల్ అవ్వకో, నేను మళ్ళీ వస్తాను. రాంబాబోయ, ఏంటి డ్రెస్? ఎన్టీఆర్ స్టైల్. కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడత అయిపోతుంది. నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో నువ్వేం ఫీల్ అవ్వద్దు, కంగారు పడద్దు. మన ఊరు జనాలకు భోజనాలు రమ్మంటే వస్తారో రాలో తెలియదు కానీ రికార్డింగ్ డ్యాన్స్ ఉంటే చాలు, ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఇదిగో పూ గుర్తుకోటల్. మీరంతా ఈ రోజు ఈ రికార్డింగ్ డ్యాన్స్ చూసి తరించి మా శ్రీనిగాడికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. రెండు నిమిషాల్లో కానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారా రే. అల్లుడు, ఏదో తేడా వచ్చేసినట్టుంది. ఓటు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రోగ్రామ్ మొదలెట్టేద్దాం. ఏట్రా బోతద్దో ఇట్టుకొని చూస్తున్నావు, కనిపిస్తాయంత కనిపిస్తే కళ్ళు పెట్టిపోతారా యదవా. డాన్స్ విని పూగుర్తిగా మీ ఓటు వేసుకోండి. డాన్స్ పూగుర్తి పూగుర్తు.